ఐపీఎల్ లో ఎన్ని మ్యాచ్లు జరిగినా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుంది ఇరు జట్ల అభిమానులే కాకుండా సగటు క్రికెట్ ప్రేక్షకుడు కూడా ఆతృతగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటాడు ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ ఇరు జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి ఇప్పటికే గత నెల ఎనిమిదిన జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా ఇప్పుడు మరో లీగ్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ రోజు శనివారం ఈ ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు వర్గాల ఆటగాళ్లు తమ అస్త్రాలకు పదులి పెడుతుంది ముఖ్యంగా సారథులైన ఎంఎస్ ధోని రోహిత్ శర్మ నెట్స్ లో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే వేదికకు చేరుకున్నారు ఇందులో భాగంగా ధోని నెట్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాడు రోహిత్ శర్మ కూడా నెట్ ప్రాక్టీస్ చేస్తూ సన్నాహాల్లో మునిగిపోయాడు ఈ ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది వరుసగా గత మూడు మ్యాచ్ లో విజయం దక్కకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు గెలుపు కోసం తీవ్రంగా ఎదురు చూస్తుంది మరోపక్క భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆత్మవిశ్వాసంతో ముంబై బరిలోకి దిగబోతుంది దీంతో చేపాక్ వేదికగా ఇరు జట్ల మధ్య రసవతరం మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తుంది చెన్నై ముంబై జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కూడా తక్కువగానే ఉంది చెన్నై పదకొండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా ముంబై పది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది చెన్నైపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే ముంబైకి ఈ విజయం అవసరం మరో పక్క పాయింట్ల పట్టికలో మరో అడుగు ముందుకు వేయాలని చెన్నై కూడా చూస్తుంది రెండు జట్లలో కూడా బౌలింగ్ విభాగం అంత పెద్దగా ఆకట్టుకునే విధంగా లేకపోయినప్పటికీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం విధ్వంస్కర బ్యాటర్లు ఉన్నారు దీంతో ఈ రోజు పరుగుల వరద పారే అవకాశం ఉంది ఇటువంటి సమయంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి